ఎస్ఐ రమేష్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి బలరాం నాయక్ మాజీ మంత్రి బలరాం నాయక్ డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గిరిజనులు ఆందోళనకు దిగుతారని ఆయన హెచ్చరించారు. రమేష్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయన్న అని చెప్పారు బలరాం నాయక్. అరాచకాలకి ఎవరు బాధ్యత వహించాలి? మరి గవర్నమెంట్ లో నిద్రపోతున్నారా వాళ్ళు, మరి మూలకతో ఉన్నారా అని మాకు తెలియడం లేదు. అందులో జిల్లాలలో ఆ టిఆర్ఎస్ అస్తంతోనే ఎస్ఐ గారు చనిపోయారని అక్కడ ఉన్న స్ట్రాంగ్ అయిన ఆరోపణ. కాబట్టి ఆ టిఆర్ఎస్ పార్టీ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు దీనికి తీసుకొని చొరువుగా తీసుకొని దీనికి సిబిఐకి ఎప్పియాలి తప్ప అది సిబిసిఐడి కాదు. ఇది సిబిఐకి అప్పచెప్పి దీనికి స్ట్రాంగ్ గా దీని ఎంక్వైరీ చేయించి దాని వెలుగులోకి తీసుకొచ్చి ఇది చేసినట్టయితే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి గౌరవమే కాకుండా మరో గౌరవం దొరుకుతుంది. ఒక ట్రైబల్ ఎస్ఐకి చంపేసి ఇలా చేసినందుకు తప్పకుండా దీనికి సిబిఐ ఇంక్వైరీ చేయించి వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ధర్మంగా చేసినట్టయితే ఆ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఈ పార్టీ తరఫున కాదు మా పార్టీ తరఫున కూడా వారికి మేము స్వాగతం చెప్తాం.